ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కానీ కొందరు నేతలకు మొదటిసారి ఓటమి ఎదురైనా ఆ తర్వాత వరస విజయాలతో తమ పార్టీల్లో అంచెలంచెలుగా ఎదిగారు రాజకీయంగాను ముఖ్య పదవులు సాధించారు రాష్ట్రంలోని పలువురు నేతలు ఓటమితో తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో తొలిసారి 1983 లో పోటీ చేశారు అప్పుడు టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి అనంతుల మదన్ మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే పరాజయం మొదటి మెట్టుకు పరిమితమైంది సిద్దిపేటలోనే 1985 1989 94 99 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరస విజయాలు సాధించారు తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టిఆర్ఎస్ ను ప్రారంభించిన కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థిగా 2001 ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగరేశారు 2004 లో సిద్దిపేట నుంచి అసెంబ్లీకి కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు 2006 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించారు 2009 లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు 2014 2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించి రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు మరొకరు కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా కోదాడ నుంచి 1994 లో తొలిసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి వేణుపల్లి చందర్రావు చేతిలో ఓటమి పాలయ్యారు 1999 2004 ఎన్నికల్లో ఆ చందర్రావు పైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస విజయాలు సాధించారు ఆ తర్వాత హుజూర్ నగర్ కు మారిపోయారు 2009 టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి జగదీష్ రెడ్డిపై గెలుపొందారు 2014 2018 అదే స్థానం నుంచి మరోసారి రెండు సార్లు విజయం సాధించారు 2019 నల్గొండ ఎంపీ స్థానంలో గెలుపొంది లోక్సభలో అడుగుపెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు 2015 నుంచి 2021 వరకు 6 ఏళ్ల పాటు పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు అలాంటి సక్సెస్ఫుల్ నేతల్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య ప్రస్తుత కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో ప్రస్థానం ప్రారంభించిన జి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ కేంద్ర కేబినెట్ మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు 1999 కార్వాన్ నుంచి పోటీ చేసి మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ సజ్జద్ చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు తర్వాత హిమాయత్ నగర్ అంబర్పేట్ స్థానాల నుంచి 2004 2009 2014 వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైన 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపికయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత పార్టీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన కిషన్ రెడ్డి ఇటీవల మరోసారి రాష్ట్ర పార్టీ సారథ్యం స్వీకరించారు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ స్వతంత్ర అభ్యర్థి మాలె మల్లేశం చేతిలో ఓటమి పాలయ్యారు టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరారు 2004 మేడారం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి ధర్మపురిలో పోటీ చేస్తున్నారు 2009 2014 2018 సాధారణ ఎన్నికల్లో 2010 ఉప ఎన్నికల్లో వరుసగా జయకేతనం ఎగరేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న జగదీష్ రెడ్డి 2009 తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎస్పీ రిజర్వ్డ్ కావడంతో హుజూర్ నగర్ ను ఎంచుకున్నారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం నియోజకవర్గం మారి సూర్యాపేటకు వచ్చారు 2014 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు మంత్రి పదవుల్ని పొందారు ఇలాంటి నేతల పోరాట తత్వం ఔత్సాహిక రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి